సార్ నమస్కారం అండి డాక్టర్ కేఎం రెడ్డి గారు నమస్కారం సార్ ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు అలానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి దేశ రాజకీయాల గురించి మనం మాట్లాడాల్సి వస్తే ముందు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలి भारतीय जनता पार्टी रेंडो सारी अधिकार तरवात कोई राष्ट्र एलक्षन्स जगह राजस्थान मध्यप्रदेश छत्तीसगढ़ वाटो आलक्षन भारतीय जनता पार्टी ओडिपने जी माला तरवा मन की चूस बै एलक्षन अभी कोई असेंबली स्थापना वे वेकन्सी वर्वा वाट की తర్వాత అదే రకంగా బీహార్ లోన చూసినట్లయితే వచ్చేసి అసెంబ్లీకి ఎలక్షన్స్ అనేటటువంటి జరిగాయి ఇటీవల ఈ జరిగినటువంటి ఎలక్షన్స్ గాన పరిశీలించినట్లయితే ఇక్కడ మన బీహార్ ఎలక్షన్స్ గాన చూసినట్లయితే మహాగఠబంధన్ అనేటటువంటిది ఎన్డీఏకి మధ్య వచ్చేసి ఈ ఎలక్షన్ పోర్ అనేటటువంటిది జరిగింది ఎన్డీఏలో బీజేపీ తర్వాత నితీష్ కుమార్కి సంబంధించినటువంటి పార్టీ వీళ్ళంతా ఒక గ్రూప్ అంటే రాజకీయంలో ఆరితేరినటువంటి కురువృద్ధులు అనొచ్చు వీళ్ళంతా ఎన్డీఏలో ఉంటే అప్పటికప్పుడే పుట్టినటువంటి మహాగఠబంధన్ అనేటటువంటి దాంట్లో కాంగ్రెస్ అదేవిధంగా లోకల్ పార్టీ అయినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో వచ్చేసి మహాగఠబంధన్ అనేటటువంటిది ఏర్పడి ఈ రెండు ఓరావరిగా బీహార్ ఎలక్షన్లో తలపడడం జరిగింది అదే రకంగా రామ్విలాస్ పాస్వాన్ కొడుకు కూడా ఆయన సెపరేట్ గా వచ్చేసి పోటీ అనేటటువంటి చేయడం జరిగింది అదే ఎలక్షన్ లో గాన చూసినట్లయితే ఎన్డీఏ అనేటటువంటిది విజయం అనేటటువంటి సాధించడం జరిగింది అదే రకంగా మహాగఠబంధన్ కూడా ఎన్డీఏకి సరైనటువంటి పోటీ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అదే అక్కడ ఎన్డీఏ అనేటటువంటిది అధికారంలో రావడానికి కారణాలు గాన మనం గాన బాగా విశ్లేషిస్తే బీహార్ అనేటటువంటిది రాష్ట్రం అనేటటువంటిది గతంలో శాంతి పద్ధతులు ఇవన్నీ లేనటువంటి రాష్ట్రంగా దేశమంతా ఒక పేరు అనేది కానీ నితీష్ కుమార్ సీఎం అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో శాంతి పద్ధతులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడంలో కానీ బాగా కృషి చేసి ఆ బీహార్ అనేటటువంటి ఉన్నటువంటి మచ్చలు తొలగించడం జరిగింది అదే రకంగా ఆర్థికంగా రాష్ట్రం బలోపేతం కావడానికి కూడా కొన్ని చర్యలు అనేటటువంటివి తీసుకున్నాడు మద్యపాన నిషేధం అనేటటువంటిది చేసి అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వచ్చేసి కాపాడడానికి కూడా వచ్చేసి తన వంతు ప్రయత్నం చేయడం జరిగింది అదే రకంగా దానికి నితీష్ కుమార్తో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో పార్ట్నర్ కాబట్టి బీజేపీ కూడా కొన్ని రకాలైనటువంటి చర్యలు అనేటటువంటి తీసుకోవడం వల్ల అక్కడ ఎన్డీఏకి వచ్చేసి ఏమవుతుందంటే పూర్తి మెజారిటీ అనేటటువంటిది రావడం జరిగింది ఎన్డీఏలో బీజేపీ గాన చూసినట్లయితే దేశ రక్షణకు సంబంధించింది అదే రకంగా వచ్చేసి అనేక పథకాలు అనేటటువంటి ప్రవేశపెట్టడం అవి గ్రాస్ రూట్ లెవెల్లో వచ్చేసి చేరడం అదే రకంగా వచ్చేసి బీహార్ అభివృద్ధికి మోడీ భరోసా అనేటటువంటిది ఇవ్వడం ఇవన్నీ అంశాలు ఎన్డీఏ వచ్చేసి గెలవడానికి వచ్చేసి ప్రధానమైనటువంటి అంశాలుగా వచ్చేసి భావించవచ్చు అదేవిధంగా అది మహాగఠబంధన్ గాన చూసినట్లయితే మంచి పోటీ రసవత్తరమైనటువంటి పోటీ ఇచ్చినప్పటికీ అంటే చేయలేనటువంటి వాగ్దానాలు అనేటటువంటిది వచ్చేసి చేయడం 10 లక్షల జాబ్స్ అనేటటువంటి సృష్టిస్తామని చెప్పినా కూడా అక్కడ యువత అనేటటువంటిది గాన చూసినట్లయితే మహాగఠబంధన్కి అంతగా ఓటు వేసినటువంటిది వచ్చేసి మనకు కనిపించడం లేదు అదే రకంగా దేశ రాజకీయాలకి గాన మనం గాన గమనించినట్లయితే దేశంలో పలు రాష్ట్రాల్లో ఉత్తర దక్షిణ ఈశాన్య భారతదేశంలోను మధ్య భారతంలోను జరిగినటువంటి బై ఎలక్షన్లో బీజేపీ వచ్చేసి ఘన విజయం సాధించింది ఈ ఘన విజయం వెనక గాన చూసినట్లయితే దేశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని ప్రజలు సమర్థించారు అనేటటువంటి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అదే రకంగా వచ్చేసి కొన్ని రాష్ట్రాల్లో గాన చూసినట్లయితే ప్రాంతీయ పార్టీలు అనేటటువంటి వచ్చేసి అధికారంలో వచ్చేసి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో గాన చూసినట్లయితే దుబ్బాక బై ఎలక్షన్ అనేటటువంటిది జరిగింది ఈ దుబ్బాక బై ఎలక్షన్ గాన చూసినట్లయితే రాష్ట్రంలోనూ మిగతా ప్రాంతాల్లోనూ డెఫినెట్గా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వచ్చేసి భావించారు
కానీ అనుహాయంగా బీజేపీ అనేటటువంటిది అక్కడ విజయడంక అనేటటువంటి మోగించడం జరిగింది. మన ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళు అనుసరించేటటువంటి విధానాలు, ఒక జాతీయ పార్టీ అది అనుసరించేటటువంటి విధానాలు, ఈ రెండింటిని మనం గాన పోల్చి చూసినట్లయితే ప్రాంతీయ పార్టీలు అనేటటువంటి ఓట్ల కోసమే అనేక పథకాలు అనేటటువంటివి ప్రవేశపెడుతూ ఉన్నాయి. అది ఇక్కడ కాదు ఎక్కడైనా సరే వచ్చేసి అదే రకంగా వాటిని ఫుల్ఫిల్ చేయడంలో ఏమవుతున్నాయంటే చాలా వరకు కొన్ని సఫలీకృతమైన కొన్నిట్లో విఫలం అనేటటువంటిది కావడం జరుగుతుంది. అదే రకంగా లోకల్గా ఉండేటటువంటి సమస్యల్ని పూర్తిగా పరిష్కరించలేనటువంటి పరిస్థితులు, అదే రకంగా ప్రాంతీయ పార్టీలలో ఏమవుతుందంటే వచ్చేసి ఇది రాజకీయంగా వచ్చేసి మనం గెలవచ్చు, మనల్ని ప్రజలు వచ్చేసి ఆదరించినంత వరకు మనం పై స్థాయిలోనే ఉంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆదరణ కోల్పోతుందో మనం ఏ స్థాయిలో ఉంటాం అనేటటువంటిది కూడా వీళ్ళు అవగాహన అనేటటువంటిది చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసి ఉంది. గెలుపు అనేటటువంటిది అది కంటిన్యూగా ఉండేటటువంటిది కాదు, ఓటమి కూడా అది కంటిన్యూగా ఉండేటటువంటిది కాదు. కాబట్టి అభ్యర్థిని వచ్చేసి టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు కానీ మనం విశ్లేషించినట్లయితే, ఒకటి నిరుద్యోగం, అదే రకంగా అక్కడ డ్యామ్ పునరావస్థలకి సరైనటువంటి పరిహారాలు అవన్నీ వచ్చేసి కల్పించలేకపోవడం, అభ్యర్థి ఎంపిక అనేటటువంటిది కూడా ఒక ఇదే అన్నమాట. అదే అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి అభ్యర్థికి కానీ టికెట్ ఇచ్చిందంటే అతను గెలిచుండేవాడేమో, అది అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్ టీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఓడిపోవడానికి వచ్చేసి కారణం అనేటటువంటిది ఉంది. బీజేపీ గెలవడానికి కారణం ఏంటంటే రఘునందన్ రావు అనేటటువంటి వ్యక్తి దాదాపుగా 3 సార్లు 2 సార్లు అసెంబ్లీకి, 1 సారి పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయాడు. మంచి వక్త, అదే రకంగా వచ్చేసి కొంత హ్యూమనిస్టిక్ వాల్యూస్ అనేటటువంటి కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఓడిపోయాడని సానుభూతి, ఇవన్నీ వచ్చేసి ఏమవుతున్నాయంటే వచ్చేసి ఆయన మీద ప్రజలు కొంత జాలి సానుభూతి ఇవన్నీ చూపించడం అనేటటువంటిది. అదే రకంగా అక్కడ గానా చూసినట్లయితే జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఆయనకి ఫెచ్చింగ్గా మారి భారతీయ జనతా పార్టీ వైపుకి వచ్చేసి ప్రజలు అక్కడ మొగ్గు చూపారని చెప్పవచ్చు. అదే రకంగా ప్రభుత్వం చేపట్టేటటువంటి కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గానా చూసినట్లయితే ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు అనేటటువంటి పూర్తిగా నెరవేరలేదు అనేటటువంటి భావన ఇంకా ప్రజల్లో వచ్చేసి ఉంది అనేటటువంటిది కూడా మనకు తెలుస్తుంది. ఆ ఆకాంక్షలను నెరవేర్చడంలో కొంతవరకు ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయేమో, అందువలన జాతీయ పార్టీలు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తాయనే ఉద్దేశంతో కూడా వచ్చేసి ఏమవుతుందంటే ఓటు అనేటటువంటిది బీజేపీకి వచ్చేసి వేయడం జరిగింది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద విజయడంక మోగించడానికి, అదే రకంగా అసెంబ్లీ అంటే బీహార్ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడం కానీ ఇవన్నీ చూసినట్లయితే అంతర్జాతీయ వ్యవహారాలలో కానీ చూసినట్లయితే బీజేపీ చాలా గణనీయమైనటువంటి పురోభివృద్ధి, అదే రకంగా దేశ భద్రతను కాపాడేటటువంటి ఏకైక పార్టీగా వచ్చేసి ముద్ర పడడం అనేటటువంటిది జరిగింది. గతంలో చైనా పాకిస్తాన్లు ఏం చేస్తున్నాయి ఏంది అనేటటువంటిది ఎవరికి తెలిసేది కాదు. ఇటీవల కాలంలో మన బార్డర్లో ఏం జరుగుతుంది, ఎవరు భారతదేశాన్ని ఆక్రమిస్తున్నారు, వాళ్ళని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటటువంటిది మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మనకు వచ్చేసి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా విదేశాల యొక్క దురాక్రమణ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదనేటటువంటి ధోరణితో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వ్యవహరించడం కూడా కొంతవరకు దేశ పటిష్టతకి భారతీయ జనతా పార్టీ ఒకటే కారణం అనేటటువంటి దాని మీద కూడా కొంత ఓటింగ్ శాతం అనేటటువంటిది జరిగింది. అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ అనేటటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి కారణమవుతున్నాయి. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే కాకుండా ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి ప్రక్రియలు ఇంకా వేగవంతం చేసి, అదే రకంగా వచ్చేసి జీడిపి అభివృద్ధిలోను, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ కన్నా కల్పించినట్లయితే మరలా భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టేటటువంటి పరిస్థితి ఏర్పడవచ్చేమో అనేటటువంటిది. కాంగ్రెస్ పార్టీ కన్నా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కలహాలు, అదే రకంగా వచ్చేసి సరైనటువంటి నిర్వహణ అనేటటువంటిది, ఇవన్నీ కొన్ని లోపభూయిష్టాలు అనేటటువంటి సరిగా ప్రతిపక్షంగా వచ్చేసి వ్యవహరించలేకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల ప్రజల్ని కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మీద కొంత
ప్రజల్లో వచ్చేసి వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని క్యాష్ చేసుకునేటటువంటి స్థితిలో కాంగ్రెస్ లేకపోవడం వలన ప్రాంతీయ పార్టీలకి బీజేపీకి మధ్యనే ఈ పోటీ అనేటటువంటి జరిగిందని చెప్పవచ్చు. అలాగే సార్, ఆయా దేశంలో ఆయా ప్రాంతీయ పార్టీలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అంటే, ప్రాంతీయ పార్టీలు అనేటటువంటి కన్నా చూసినట్లయితే వీళ్ళు కొత్త రకమైనటువంటి ఆర్థిక విధానాన్ని తీసుకొస్తున్నారు. ఓన్లీ వెల్ఫేర్ తప్పితే డెవలప్మెంట్ అనేటటువంటిది వెనుజులా అంటే, ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక పనితో కూడినటువంటి ఉత్పత్తి, పనితో కూడినటువంటి సుఖాన్ని మనం ప్రజలకు అందించాలి, కానీ పని లేకుండానే వచ్చేసి మనం ఏమవుతుందంటే ఏది కూడా ఫ్రీగా వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ప్రోగ్రామ్స్ అనేటటువంటి ఇంప్లిమెంట్ చేయడం వలన ప్రజల్లో వచ్చేసి ఏమవుతుందంటే కొన్ని వర్గాలకి లాభం తాత్కాలికంగా జరిగినా తర్వాత అంతా బాధపడాల్సి వచ్చినటువంటి రోజులు అనేటటువంటి వస్తుంది. యాక్చువల్గా కానీ చూసినట్లయితే మేము ఒకటే ఆడుతున్నాం. ఈరోజు రైతులు రైతాంగం అంతా అల్లాడుతుంది, అదే రకంగా వచ్చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు అని అన్నప్పుడు కేజీ బియ్యం రూపాయికి ఎలా ఇస్తారు అనేటటువంటిది ఆలోచించారు. ఒక ఆర్థిక పరంగా నేను చెప్పేది, రైతులు అంత కష్టపడి పండించినటువంటి బియ్యాన్ని నువ్వు రూపాయికి ఏ రకంగా వచ్చేసి ఇస్తున్నారు అనేటటువంటిది ఇవన్నీ కానీ చూసినప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ లొసుగులు అనేటటువంటి వాటిని ప్రజలకి తెలియజేసి మన ఇలా ఉంటే మనం పురోభివృద్ధి చెందుతాం, ఈ రకంగా వచ్చేసి ఉండాలనేటటువంటి చెప్పేటటువంటి ఆర్థిక రాజకీయ నాయకులు లేరు. ఇప్పుడు ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారు. ఆర్థిక పరంగా ఆలోచించి ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు ఇదవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు జనరల్గా అన్నీ వచ్చేసి ఏమవుతున్నాయంటే ఫ్రీ అనేటటువంటి పథకాలు అనేటువంటి ప్రభుత్వాలు ఏం చేయాలంటే మూడు విషయాల్లో కానీ వాళ్ళు శ్రద్ధ చూపితే మిగతా అన్నీ ప్రజలే వచ్చేసి నెరవేర్చుకోగలరు. ఒకటి విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్రీ హెల్త్ అనేటటువంటిది వచ్చేసి, అదే రకంగా వచ్చేసి మనకి ఈ పౌర సరఫరాలు అంటే వచ్చేసి తిండి అనేటటువంటిది, ఇండ్లు ఇవి కానీ కల్పిస్తే మిగతా అన్నీ వచ్చేసి ప్రజలే వచ్చేసి నెరవేర్చుకోగలరు. అన్నిటిని ప్రతి ఒక్కటి ప్రభుత్వమే నెరవేర్చాలనేటటువంటి దీంతో అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పథకాలు ప్రాంతీయ పార్టీలు ప్రవేశపెడుతున్నాయి. దానివలన ఆర్థిక వ్యవస్థ మీద పెనుభారం అనేటటువంటిది పడుతుంది, అభివృద్ధి అనేటటువంటిది కుంటుపడడం అనేటటువంటి జరుగుతుంది. అదే రకంగా వచ్చేసి ఇది మనం ప్రస్తుతానికి బాగున్న తర్వాత వచ్చేసి వెనకబడడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలలో ఉండేటటువంటి ఆర్థికవేత్తలు ఆయా రాజకీయ నాయకులకు సరైనటువంటి సలహాలు ఇచ్చి ఏ రకంగా రాష్ట్ర ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలనేటటువంటిది ఆలోచిస్తే బాగుంటుంది.